నెక్స్ట్ మన టాపిక్ వచ్చి నేచర్ ఆఫ్ బాండ్ లింకింగ్ మోనోమర్స్ ఇన్ ఏ పాలిమర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకు ముందు యాసిడ్ సాల్యుబుల్ యాసిడ్ ఇన్సాల్యుబుల్, యాసిడ్ సాల్యుబుల్ లో ఏమేమి ఉంటాయంటే బిలో సారీ 100 to 800 డాల్టన్స్ మధ్యలో ఉంటాయి అని చూసాం. అదే యాసిడ్ ఇన్సాల్యుబుల్ అనుకో వాటిల్లో మోర్ దాన్ 10,000 వెయిట్ ఉండే డాల్టన్స్, 1,000 to 10,000 వెయిట్ ఉండే డాల్టన్స్ ఉండే ఆర్గానిక్ ఉంటాయని చూసాం. సో ఫార్ మనం ఏమేం చూసాం యాసిడ్ ఇన్సాల్యుబుల్ లో కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ లో మోనోమరిక్ యూనిట్స్ ఏంటి, షుగర్స్. సో ఒక్కొక్క షుగరు బాండేజ్ అయ్యి కలిసి పెద్ద పాలిమర్ అయిందన్నమాట. ఇంకా ప్రోటీన్స్ కి వస్తే అమినో యాసిడ్స్ ఒక్కొక్కటి బాండ్ అయ్యి పెద్ద ప్రోటీన్ అయింది. సో ప్రోటీన్ కి మోనోమరిక్ యూనిట్స్ అమినో యాసిడ్స్, కార్బోహైడ్రేట్స్ కి మోనోమరిక్ యూనిట్స్ షుగర్స్. సో అలా అంటే ఇప్పుడు షుగర్ షుగర్ ఎలా బాండ్ అయ్యింది, అమినో యాసిడ్ ఎలా బాండ్ అయింది అని చూద్దాం. సో ఇన్ ఏ పాలిపెప్టైడ్ ఆర్ ఏ ప్రోటీన్, అమినో యాసిడ్స్ ఆర్ లింక్డ్ బై పెప్టైడ్ బాండ్. సో అమినో యాసిడ్ కి మధ్య ఉండే బాండ్ ని పెప్టైడ్ బాండ్ అంటాం, విచ్ ఈస్ ఫార్మ్డ్ వెన్ ద కార్బాక్సైడ్. సో COOH కార్బాక్సైడ్ గ్రూప్, ఒక అమినో యాసిడ్ కి ఒక సైడ్ ఏమో కార్బాక్సైడ్ గ్రూప్ ఉంటుంది COOH, ఒక సైడ్ ఏమో అమైన్ గ్రూప్ ఉంటుంది. అమైన్ అంటే NH2. సో అమైన్ గ్రూప్ ఉంటుంది ఆఫ్ ద నెక్స్ట్ అమినో యాసిడ్, అంటే ఒక కార్బాక్సైల్, ఇప్పుడు అమినో యాసిడ్ ఉంది ఒక సైడ్ కార్బాక్సైల్ ఒక సైడ్ అమైన్ గ్రూప్. సో ఈ అమైన్ గ్రూప్ ఒక అమినో యాసిడ్ కు ఉండే అమైన్ గ్రూప్ ఇంకొక అమినో యాసిడ్ కు ఉండే కార్బాక్సైల్ గ్రూప్ తోటి బౌండ్ అయ్యి పెప్టైడ్ బాండ్ ని ఫామ్ చేస్తుంది. ఇలా ప్రతి ఒక్క అమినో యాసిడ్ పక్కనుండే అమినో యాసిడ్ యొక్క బాండ్ అయ్యి లింకేజ్ అయ్యి అలా వెళ్తుంటుంది. అలా లింకేజ్ అయ్యి చెప్పేదాన్ని ప్రైమరీ స్ట్రక్చర్ అని కూడా అంటాము. సో విత్ ద ఎలిమినేషన్ ఆఫ్ వాటర్, సో ఈ రెండు కలిస్తే COOH ప్లస్ NH2 కలిస్తే H2O వెళ్ళిపోతుంది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ లూజింగ్ వన్ వాటర్, సో ఎలిమినేషన్ ఆఫ్ ఒక వాటర్ మాలిక్యూల్స్ ని లూజ్ చేసుకుని అది బాండ్ అవుతుంది. ఎప్పుడు కూడా మనకి వాటర్ ఉంటే టైట్ గా బాండ్, వాటర్ ఫార్మేషన్ ఉంటే బాండేజ్ టైట్ గా ఉండదు. సో వాటర్ ని లూజ్ అయితేనే మనకి బాండేజ్ అనేది ఎప్పుడు చాలా టైట్ గా ఉంటుంది. అదే పాలిసాకరైడ్ తీసుకుంటే ఇండివిజువల్ మోనోసాకరైడ్స్ ఆర్ లింక్డ్ బై గ్లైకోసైడిక్ బాండ్. అదే కార్బోహైడ్రేట్స్ లో షుగర్ కి దాన్నే మనం మోనోసాకరైడ్ అంటాం, అంటే సింగిల్ షుగర్ అని. ఆ రెండింటి మధ్య లింకేజ్ ని గ్లైకోసైడిక్ బాండ్ అంటాం. సో ద బాండ్ ఈస్, ఈ బాండ్ కూడా డిహైడ్రేషన్ ద్వారానే వాటర్ ని లూజ్ చేసుకునే ఫామ్ అయ్యే బాండ్. దిస్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ 2 carbon atoms అండ్ 2 adjacent మోనోసాకరైడ్స్. సో ఒక పక్క పక్కనుండే మోనోసాకరైడ్స్ లో ఉండే కార్బన్ ఆటమ్స్ తోటి లింకేజ్ ఇది. అలా కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే న్యూక్లిక్ యాసిడ్స్ చూసాం. ఈ న్యూక్లిక్ యాసిడ్స్ కూడా యాసిడ్ ఇన్సాల్యుబుల్ లో కిందకే వస్తుంది కదా. సో న్యూక్లిక్ యాసిడ్ అంటే ఏంటి, పాలిమర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ అని. సో న్యూక్లియోటైడ్స్ అంటే మనకి నైట్రోజనస్ బేస్, షుగర్, ఇంకొకటి ఫాస్ఫేట్ గ్రూప్, ఈ మూడు కలిపితేనే మనకి న్యూక్లియోటైడ్ అంటాం. ఇలా న్యూక్లియోటైడ్స్ అన్ని కలిస్తే దాన్ని న్యూక్లిక్ యాసిడ్ అంటాం. సో ఇదే న్యూక్లిక్ యాసిడ్ ఏ ఫాస్ఫేట్ మాయిటీ లింక్డ్ ద 3 prime carbon ఆఫ్ 1 sugar అండ్ 1 nucleotide టు ద 5 prime carbon ఆఫ్ ద షుగర్ ఆఫ్ ద సక్సీడింగ్ న్యూక్లియోటైడ్. అంటే మనకి ఇక్కడ లింకేజ్ ని బట్టి ఇక్కడేమో 3 prime, ఈ 3 prime వచ్చి 5 prime carbon తో లింక్ అవుతుంది, మళ్ళీ 5 prime 3 prime 5 prime 3 prime ఇలా లింక్ అవుతూ పోతుంటది. సో ద బాండేజ్ బిట్వీన్ ద ఫాస్ఫేట్ హైడ్రాక్సైల్ గ్రూప్ ఆఫ్ ద షుగర్, సో ఆ ఫాస్ఫేట్ కి షుగర్ లో ఉండే హైడ్రాక్సైల్ గ్రూప్ కి మధ్య జరిగేదాన్ని ఎస్టర్ బాండ్ అంటాం. సో న్యూక్లియోటైడ్ లో ఫాస్ఫేట్ గ్రూప్ కి ఈ షుగర్ కి మధ్య ఉండే బాండేజ్ ఎస్టర్ గ్రూప్. సో ఎస్టర్ బాండ్ అండ్ ఒక ఎస్టర్ బాండ్ ఉండదు అనమాట, ఒక ఫాస్ఫేట్ పైన ఉండే షుగర్ కి కింద ఉండే, పైన ఉండే న్యూక్లియోటైడ్ షుగర్ కి కింద ఉండే న్యూక్లియోటైడ్ షుగర్ కి బాండేజ్ అవుతుంది కాబట్టి దాన్ని ఫాస్ఫో డైఎస్టర్ బాండ్ అంటారు. సో మనం ఇక్కడ డిఎన్ఏ కూడా మనం చూస్తే ఇక్కడేమో 5 prime ఉంటుంది, ఇక్కడేమో 3 prime ఉంటుంది, కిందకు వచ్చేసరికి రివర్స్ ఉంటుంది. సో ద న్యూక్లిక్ యాసిడ్స్ ఎగ్జిబిట్ ఎ హోల్ వెరైటీ ఆఫ్ సెకండరీ స్ట్రక్చర్స్. సో న్యూక్లిక్ యాసిడ్ ఇలా ట్విస్ట్ అయి ఉంటుంది హెలికల్ గా. సో హెలికల్ గా ఉండేదాన్ని సెకండరీ స్ట్రక్చర్ అంటాం, లీనియర్ గా అరేంజ్మెంట్ ని ప్రైమరీ స్ట్రక్చర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్
వన్ సెకండరీ స్ట్రక్చర్ ఎగ్జిబిట్ బై డిఎన్ఏ ఈస్ ఫేమస్, మనకి బాగా తెలిసిందే, వాట్సన్ అండ్ క్రిక్ చెప్పారు. వీళ్ళిద్దరికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. సో దిస్ మోడల్ సేస్, సో డిఎన్ఏ వీళ్ళు చెప్పిన సెకండరీ స్ట్రక్చర్ ఏంటంటే, డిఎన్ఏ ఎలా ఉంటుంది అంటే డబుల్ హెలికల్ స్ట్రక్చర్ లో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మామూలుగా మెట్లు చూస్తాం, మెట్లు కొన్ని మెట్లు ఇలా ట్విస్ట్ అయి ఉంటుంది, దాని చుట్టూ అదే ట్విస్ట్ అయినట్టు ఉంటుంది. సేమ్ అలానే ఉంటుంది డిఎన్ఏ కూడా, దాన్ని డబుల్ హెలికల్ స్ట్రక్చర్ అంటారు. సో దిస్ మోడల్ సేస్ దట్ డిఎన్ఏ ఎగ్జిస్ట్ యాజ్ డబుల్ హెలికల్ ద టూ స్ట్రాండ్స్, ఏంటంటే ఇదొక స్ట్రాండ్ ఇదొక స్ట్రాండ్ అని, ద టూ స్ట్రాండ్స్ ఆఫ్ పాలీ న్యూక్లియోటైడ్ అంటే ఒక స్ట్రాండ్ లో చాలా న్యూక్లియోటైడ్స్ ఉంటాయి, ఈ స్ట్రాండ్ లో చాలా న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. అలా పాలీ న్యూక్లియోటైడ్, టూ స్ట్రాండ్స్ ఆఫ్ పాలీ న్యూక్లియోటైడ్ ఆర్ యాంటీ ప్యారలర్. ఎందుకు యాంటీ ప్యారలర్ అని చెప్పారంటే, ఇదేమో ఈ డైరెక్షన్ లో వెళ్తుంది, ఇదేమో ఈ డైరెక్షన్ లో వెళ్తుంది, ఎప్పుడు కూడా డైరెక్షన్ 5' to 3', ఇక్కడేమో ఇక్కడ కూడా 5' to 3'. సో యాంటీ ప్యారలలే కదా, రెండు 3' ఉంటే ప్యారలల్ అని చెప్పొచ్చు. సో రెండు యాంటీ ప్యారలల్, ఇదేమో ఈ డైరెక్షన్ లో వెళ్తుంది, ఇదేమో పై డైరెక్షన్ కి వెళ్తుంది. సో ద బ్యాక్ బోన్ ఈస్ ఫార్మడ్ బై షుగర్ ఫాస్ఫేట్. సో ఇక్కడ ఈ పిక్చర్ లో క్లియర్ గా అర్థమవుతుంది, ఇది ఫాస్ఫేట్ అన్నమాట. ఈ ఫాస్ఫేట్ ఈ పైన ఉన్న షుగర్ తోటి ఎస్టర్ బాండ్ ని ఫామ్ చేస్తుంది, అలాగే ఈ కింద ఉన్న షుగర్ తోటి ఇంకొక ఎస్టర్ బాండ్ ని ఫామ్ చేస్తుంది, దాన్నే మనం ఏమంటామంటే ఫాస్ఫో డైఎస్టర్ బాండ్స్ అంటాం. సో ఎందుకంటే రెండు బాండ్స్, ఒక ఫాస్ఫేట్ గ్రూప్ రెండు బాండ్స్ ని ఫామ్ చేస్తుంది కాబట్టి. సో ఇది యాక్చువల్లీ ఈ షుగర్ ఫాస్ఫేట్ అనేది బ్యాక్ బోన్, మిగతా సెంటర్ లో ఉండేవి థైమిన్ అడినైన్. థైమిన్ ఎప్పుడు అడినైన్ తోనే బాండేజ్ అవుతుంది, గ్వానైన్ ఎప్పుడు సైటోసిన్ తోనే బాండేజ్ అవుతుంది. ఓకే, యాక్చువల్లీ థైమిన్ ని సైటోసిన్ ని మనం ప్యూరిన్స్ అని, అడినైన్ ని గ్వానైన్ ని పిరమిడన్స్ అని అంటాం. సో ద నైట్రోజనస్ బేస్ ఆర్ ప్రొజెక్టెడ్ మోర్ ఆర్ లెస్ పర్పెండిక్యులర్ టు ద బ్యాక్ బోన్. సో ఇది ఏమో బ్యాక్ బోన్ ఇలా ఉంది, సో బ్యాక్ బోన్ ఫాస్ఫేట్ షుగర్ ఏమో ఇలా ఉంది, నైట్రోజనస్ బేస్ ఏమో ఇలా ఉన్నాయి అంటే పర్పెండిక్యులర్ గా ఉన్నాయి, ఇదేమో ఇలా ఉంది, ఇదేమో ఇలా ఉంది. సో అడినైన్ అండ్ గ్వానైన్ ఆర్ వన్ స్ట్రాండ్ కంపల్సరీ. సో అడినైన్ గ్వానైన్ ఒక స్ట్రాండ్ ఉంటాయి కంపల్సరీగా. సో అడినైన్ గ్వానైన్ ఒక స్ట్రాండ్ లో ఉంటాయి. ఆపోజిట్ లో ఏముంటుంది, అడినైన్ కి ఎప్పుడు కూడా థైమైనే ఉంటుంది, గ్వానైన్ కి ఎప్పుడు కూడా సైటోసిన్ తోనే బాండేజ్ అయి ఉంటుంది. అడినైన్ కి థైమైన్ కి ఉండే బాండ్ వచ్చి డబుల్ హైడ్రోజన్ బాండ్, గ్వానైన్ కి సైటోసిన్ కి ఉండే బాండ్ ట్రిపుల్ హైడ్రోజన్ బాండ్. అర్థమవుతుందా జ్యోతి? ఓకే మ్యామ్, కాన్సెప్ట్ అర్థమైంది కదా? Yes ma'am. హలో మ్యామ్, అర్థమవుతుంది కదా కాన్సెప్ట్? Yes ma'am. నెక్స్ట్ వచ్చి సో థైమిన్ సైటోసిన్. సో అడినైన్ వచ్చి ఎప్పుడు థైమిన్ కి బాండ్ అవుతుంది, గ్వానైన్ వచ్చి ఎప్పుడు సైటోసిన్ కి బాండ్ అవుతుంది రెస్పెక్టివ్లీ. ఆన్ ద అదర్ హ్యాండ్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక సైడ్ అడినైన్ గ్వానైన్ ఉంటే ఇంకో సైడ్ ఆబ్వియస్ గా ఏముంటుంది, థైమిన్ అండ్ సైటోసిన్ ఉంటుంది. సో దెర్ ఆర్ టూ హైడ్రోజన్ బాండ్స్ బిట్వీన్ అడినైన్ అండ్ థైమిన్ అండ్ త్రీ హైడ్రోజన్ బాండ్స్ బిట్వీన్ గ్వానైన్ అండ్ సైటోసిన్ ఆ పిక్చర్ లో లాగానే. సో ఈచ్ స్ట్రాండ్స్ అపియర్ లైక్ హెలికల్ స్టేర్ కేస్, ఒక్కొక్కటి మెలి తిరిగిన మెట్ల లాగా కనిపిస్తుంది స్ట్రక్చర్. ఇది చెప్పింది వాట్సన్ అండ్ క్రిక్ అనమాట, ఈ సెకండరీ స్ట్రక్చర్ గురించి చెప్పింది. సో ఇది యాక్చువల్లీ ఏ ఫార్మ్ ఆఫ్ స్ట్రక్చర్ అని కూడా అడుగుతారు, డబుల్ హెలికల్ స్ట్రక్చర్ అనేది సెకండరీ స్ట్రక్చర్, యాంటీ ప్యారలల్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈచ్ స్టెప్ ఆఫ్ ఎన్ అసెంట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ ఎ బేస్ పేర్, ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క బేస్ పేర్ అని అర్థం. సో ఈచ్ స్టెప్ ఆఫ్ అసెంట్ స్టాండ్ టర్న్, ఒక స్టాండ్ చుట్టూని 36 degrees గా చెప్తాం. సో ఒక వన్ ఫుల్ టర్న్ ఉంటుంది కదా, వన్ ఫుల్ టర్న్ లో ఎన్ని స్టెప్స్ ఉంటాయి అంటే 10 steps ఉంటాయి, అంటే 10 base pairs ఉంటాయి అని అర్థం. అటెంప్ట్ ఆఫ్ డ్రాయింగ్ లైన్ డయాగ్రామ్, మనం ఈజీగా లైన్ డయాగ్రామ్ చెప్పచ్చు. సో పిచ్ పిచ్ అంటే ఆ టర్న్, ఆ టర్నింగ్ ఉంటుంది కదా, ఆ టర్నింగ్ ఎంత ఉంటుందంటే 34 angstroms ఉంటుంది. సో ద రైస్ పర్ బేస్ పేర్ ఉంది, అప్పుడు ఒక టర్నే ఒక పిచ్చే 34 ఉంటే ఒక బేస్ పేర్ కి ఒక బేస్ పేర్ కి మధ్య ఎంత ఉండాలి, 3.4 angstroms ఉంటుంది. ఓకే, సో
ఇక్కడ ఒక స్ట్రాండ్ ఫుల్ టర్న్ కి 36 degrees అయితే మధ్యలో వాటి డిస్టెన్స్ ఎంత, ఒక ఒక ఫుల్ టర్న్ డిస్టెన్స్ ఎంత, ఇది వచ్చి యాంగిల్ అన్నమాట 36 degrees అనేది. ఇది వచ్చి లెంగ్త్ అంటే అది సెంటీమీటర్స్ లోనో మీటర్స్ లోనో చెప్పలేము, చాలా చిన్నది కాబట్టి యాంగ్స్ట్రాంగ్స్ చెప్పారు. సో ఒక ఫుల్ టర్న్ యొక్క యాంగ్స్ట్రాంగ్ లెంగ్త్ వచ్చి 34 angstroms. దాంట్లో యాక్చువల్లీ 10 base pairs ఉంటాయి. ఒక్కొక్క బేస్ పేర్ కి ఒక్కొక్క బేస్ పేర్ కి మధ్య ఉండే డిస్టెన్స్ ని 3.4 angstroms అంటారు. సో దిస్ ఫార్మ్ ఆఫ్ డిఎన్ఏ విత్ ద అబౌ మెన్షన్ సైలెంట్ ఫ్యూచర్స్ ని, సో సేమ్ ఇలా మెన్షన్ చేసిన డిఎన్ఏ ని మనం బిడిఎన్ఏ అంటాం. మనకి డిఎన్ఏస్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి, ఏడిఎన్ఏ బిడిఎన్ఏ అలా అలా. సో ఇక్కడ మనం చూసేది బిడిఎన్ఏ. ద హయ్యర్ క్లాసెస్ యూ విల్ బి టోల్డ్ మోర్ అబౌట్ డజన్ ఫార్మ్స్ ఆఫ్ డిఎన్ఏ ఆఫ్టర్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. అంటే ఏతో స్టార్ట్ అయ్యే డిఎన్ఏ, బితో స్టార్ట్ అయ్యే డిఎన్ఏ, సితో స్టార్ట్ అయ్యే డిఎన్ఏ, ఈతో స్టార్ట్ అయ్యే డిఎన్ఏ, ఇలా రకరకాల డిఎన్ఏస్ ఉంటాయి. కానీ మన బాడీలో చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉండేది బిడిఎన్ఏ, బి ఫార్మ్ ఆఫ్ డిఎన్ఏ. అంటే ఎందుకు దానికి బిఎన్ పేరు పెట్టారు అంటే, ఇప్పుడు జనరల్ గా కూడా ఒకప్పట్లో దీనికన్నా పేరు పెట్టాలంటే ఒకటి సైంటిస్ట్ పేర్లు పెట్టేవాళ్ళు, లేదా రోమన్ లెటర్స్ పెట్టేవాళ్ళు. సో లెటర్స్ రోమన్ నెంబర్స్ పెట్టేవాళ్ళు, రోమన్ లెటర్స్ కూడా పాసిబుల్ అయితే ఆల్ఫా బీటా గామా డెల్టా ఇలా పెట్టేవాళ్ళు. అది కూడా కాకపోతే సింపుల్ గా ఏబిసిడి అని పెట్టేసేవాళ్ళు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కనిపెట్టిన దాన్ని ఏ అని, సెకండ్ కనిపెట్టిన దాన్ని బి అని, అలా మామూలుగా. బి అంటే దానికి స్పెసిఫిక్ గా ఏం లేదు, ఇలా ఏదో పేరు పెట్టాలి కాబట్టి బిడిఎన్ఏ అని పెట్టారు. సో డైనమిక్ స్టేట్ ఆఫ్ బాడీ కన్స్టిట్యూట్ కాన్సెప్ట్ ఆఫ్ మెటబాలిజం. సో ఇప్పుడు నెక్స్ట్ మన కాన్సెప్ట్ వచ్చి మెటబాలిజం. సో యాక్చువల్ గా మెటబాలిజం అంటే ఏంటంటే మన బాడీలో జరిగే ప్రతి కెమికల్ రియాక్షన్ ని, దీనికి ఫుల్ డెఫినేషన్ వచ్చి ద సమ్ ఆఫ్ ఆల్ కెమికల్ రియాక్షన్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ బాడీ వి కాల్ ఇట్ యాస్ మెటబాలిజం. అది అనబాలిక్ అవ్వచ్చు, క్యాటబాలిక్ అవ్వచ్చు. అనబాలిక్ అంటే బిల్డింగ్, అంటే చిన్న చిన్న బ్రిక్స్ తో ఒక గోడ కట్టడం లాగా. అదే క్యాటబాలిక్ అంటే ఆ గోడను పగలగొట్టడం లాగా. ఇప్పుడు డైజెషన్ అనేది కెటబాలిక్ రియాక్షన్, మనం తినేది చిన్న చిన్న చిన్నగా స్ప్లిట్ అయిపోతుంది. అదే అనబాలిక్ అంటే మనం తినేది స్టోర్ చేసుకునేది. ఇప్పుడు ఫ్యాట్ స్టోర్ అయ్యేది అనబాలిక్, గ్లూకోజ్ స్టోర్ అయ్యేది అనబాలిక్. సో వాట్ వీ హ్యావ్ లెర్న్ టిల్ నౌ ఇన్ దట్ లివింగ్ ఆర్గానిజమ్స్, బీట్ ఎ సింపుల్ బ్యాక్టీరియల్ సెల్, బ్యాక్టీరియల్ సెల్ లోను ప్రోటోజోవా, ఎ ప్లాంట్ ఆర్ ఎనిమల్ కంటైన్ ఏ థౌజండ్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. సో మనం లివింగ్ కాబట్టి ప్రతి, ఈవెన్ మైక్రో ఆర్గానిజమ్స్ ప్రతి లివింగ్ లో దొరికేవన్నీ కూడా థౌజండ్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ దొరుకుతాయి. దీస్ కాంపౌండ్స్, ఈ కాంపౌండ్స్ నే మనం ఏమంటాం అంటే బయోమాలిక్యూల్స్ అంటాం. అంటే సోఫార్ లివింగ్ థింగ్స్ లో దొరుకుతాయి కాబట్టి వాటిని బయోమాలిక్యూల్స్ అంటాం. ఆర్ ప్రెసెంట్ ఇన్ సర్టెన్ కాన్సన్ట్రేషన్స్. సో వాటిని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం, మోల్స్, మోల్స్ పర్ సెల్ అంటాం, లేదా మోల్స్ పర్ లీటర్ గా ఎక్స్ప్రెస్ చేస్తాం. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డిస్కవరీస్ ఎవర్ మేడ్ వాస్ ద అబ్జర్వేషన్ ఆఫ్ ఆల్ దీస్ బయోమాలిక్యూల్స్ హ్యావ్ ఎ టర్న్ ఓవర్. ఒక టర్న్ ఓవర్ ఉంటుంది. టర్న్ ఓవర్ అంటే ఏంటంటే, ఇప్పుడు బయోమాలిక్యూల్స్ ప్రొడ్యూస్ అవుతాయి, దాన్ని వాడేసుకుంటాం, వాడేసుకున్న తర్వాత మళ్ళీ అవి ప్రొడ్యూస్ అయితే మళ్ళీ వాడుకుంటూ ఉంటాం, దాన్ని టర్న్ ఓవర్ అంటారు. అంటే రిపీటెడ్ గా ప్రొడక్షన్ అనేది జరుగుతూనే ఉండాలి, రిపీటెడ్ గా దాన్ని యూసేజ్ అనేది కూడా జరుగుతూనే ఉండాలి. సో దిస్ మీన్స్ దట్ దే ఆర్ కాన్స్టెంట్లీ బీయింగ్ చేంజ్డ్ ఇన్ టు సమ్ అదర్ బయోమాలిక్యూల్స్. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, అవి వేరేగా కన్వర్ట్ అవుతాయి. ఫ్యాట్స్ ఉన్నాయి, అవి వేరేగా కన్వర్ట్ అవుతాయి. కీప్ ఆన్ చేంజ్ అవుతూనే ఉంటుంది. సో ఇవి యాక్చువల్లీ స్టాటిక్ నేచర్ కాదు, వీటికి డైనమిక్ నేచర్ అనమాట. అండ్ ఆల్సో మేడ్ ఫ్రమ్ సమ్ అదర్ బయోమాలిక్యూల్స్. ఇప్పుడు వైటమిన్స్ ఉన్నాయి, వైటమిన్స్ కొన్ని ఎంజైమ్స్ కి ఉపయోగపడతాయి. తర్వాత మినరల్స్ ఉన్నాయి, మినరల్స్ కూడా కొన్ని ఎంజైమ్స్ లో ఉపయోగపడతాయి. ప్లస్ మన బోన్ స్ట్రెంగ్త్ వీటన్నిటికి, అంటే కీప్ ఆన్ వాటి ఫామ్ ని చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇలా చేంజ్ అవుతూ ఉండడానికి ద బ్రేకింగ్ అండ్ మేకింగ్ ఈస్ త్రూ ద కెమికల్ రియాక్షన్స్ కాన్స్టెంట్లీ. అంటే కాన్స్టెంట్ గా మనకి కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అని దాని అర్థం. సో ఆల్ దిస్ కెమికల్ రియాక్షన్స్ ని అన్నిటినీ కలిపితే మనం ఏమని పిలుస్తాం అంటే మెటబాలిజం అని పిలుస్తాం. అంటే మెటా అంటేనే చేంజ్ అనమాట. అంటే సమ్ ఆఫ్ ఆల్ ద కెమికల్ రియాక్షన్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ బాడీ, లేదా సమ్ ఆఫ్ ఆల్ కెమికల్ రియాక్షన్స్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్లాంట్ బాడీ ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్ బాడీ. ఎప్పుడైనా సరే, ఇప్పుడు మన థైరాయిడ్ ఉంది కదా, ఇది మెటబాలిజం ని స్పీడప్ చేస్తుంది లేదా స్లో చేస్తుంది. సో కాబట్టి థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, బేసల్ మెటబాలిక్ రేట్ ని కంట్రోల్ చేస్తుంది.
So each of the metabolic reactions results in transformation of biomolecules. ఒక్కొక్కసారి రియాక్షన్ జరిగేటప్పుడు ఈ బయోమాలిక్యూల్స్ రూపాంతరం చెందుతూనే ఉంటాయి, అంటే మారుతూనే ఉంటాయి. సో ఈచ్ ఆఫ్ ద మెటబాలిక్ రియాక్షన్స్ రిజల్ట్స్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఎ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఫర్ మెటబాలిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ రిమూవల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ అమినో ఆసిడ్స్, మేకింగ్ ఇట్ అమినో ఆసిడ్ ఇంటూ అమైన్. సో అమినో ఆసిడ్స్ లో నుంచి మనం కార్బన్ డైఆక్సైడ్ తీసేసామంటే అది అమైన్ అవుతుంది. సో రిమూవల్ ఆఫ్ అండ్ బాండ్ ఇన్ ద డైసాకరైడ్, సారీ రిమూవల్ ఆఫ్ అమినో గ్రూప్ ఇన్ ద న్యూక్లియోటైడ్ పై బేస్, ఇంకా హైడ్రోలైసిస్ ఆఫ్ గ్లైకోసైడిక్ బాండ్ ఇంటూ డైసాకరైడ్. సో అంటే గ్లైకోసైడిక్ బాండ్ ని బ్రేక్ చేయడం. సో ఇలా రకరకాల రియాక్షన్స్ ఇలా వాటి రూప్ వాటి ఫామ్ ని మార్చుకుంటూ పోతుంటది. వీ కెన్ లిస్ట్ టెన్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. మెజారిటీ ఆఫ్ దిస్ మెటబాలిక్ రియాక్షన్స్ డు నాట్ అక్కర్ ఇన్ ఐసోలేషన్. ఇవి వచ్చి యాక్చువల్గా సపరేట్ గా జరిగే రియాక్షన్స్ అయితే ఏం కాదు. సో బట్ ఆర్ ఆల్వేస్ లింక్డ్ టు సమ్ అదర్ రియాక్షన్స్. ఇవి ఇంకొక రియాక్షన్స్ తో ఎప్పుడు కూడా లింక్ అయ్యే ఉంటుంది. సో ఇన్ అదర్ వర్డ్స్ మెటబోలైట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇన్ టు ఈచ్ అదర్ ఇన్ ఏ సీరియస్ ఆఫ్ లింక్డ్ రియాక్షన్స్ కాల్డ్ మెటబాలిక్ పాత్వేస్. ఇలా చాలా స్టెప్స్ లో జరిగే రియాక్షన్స్ ని, అంటే దీని తర్వాత ఇది అలా స్టెప్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ సిట్రిక్ యాసిడ్ సైకిల్, క్రెప్ సైకిల్, సో టీసీఏ సైకిల్, ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్, యూరియా సైకిల్, ఇవన్నీ కూడా మెటబాలిక్ పాత్వేస్ అంటారు మనం. ఇవి ఏంటంటే ఒక రియాక్షన్ తర్వాత ఇంకో రియాక్షన్ కంటిన్యూస్ గా జరిగి మళ్ళీ సైకిల్లోకి ఎంటర్ అవుతాయి. సో దీస్ పాత్వేస్ ఆర్ సిమిలర్ టు ఆటోమొబైల్ ట్రాఫిక్ ఇన్ ఎ సిటీ. సో దీస్ పాత్వేస్ ఆర్ ఐదర్ లీనియర్ ఆర్ సర్క్యులర్. లీనియర్ అంటే మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ కి రాదు, సర్క్యులర్ అంటే మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ కి వస్తుంది. సో దీస్ పాత్వేస్ క్రిస్ క్రాస్ ఈచ్ అదర్. కొన్నిసార్లు ఒక పాత్వేని ఇంకో పాత్వే మధ్యలో వస్తుంది అలా. సో ద ఫ్లో ఆఫ్ మెటబోలైట్స్ త్రూ ద మెటబాలిక్ పాత్వే హ్యాస్ ఎ డిఫినైట్ రేట్ అండ్ డైరెక్షన్ లైక్ ఆటోమొబైల్ ట్రాఫిక్. వాటికంటూ ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ ఉంటుంది, వాటికంటూ ఒక స్పెసిఫిక్ రేట్ ఉంటుంది. అంటే ఎంత టైంలో ఆ రియాక్షన్ జరగాలి అని చెప్పేది రేట్ అన్నమాట. సో దిస్ మెటబాలిక్ ఫ్లో ఈస్ కాల్డ్ డైనమిక్ స్టేట్ ఆఫ్ బాడీ కన్స్టిట్యూయెంట్స్. ఇలా జరిగేదాన్నే డైనమిక్ స్టేట్ అంటాం, అంటే కంటిన్యూస్ గా మార్పు చెందుతూనే ఉంటది అని దాని అర్థం. సో వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ దట్ దిస్ ఇంటర్లింక్డ్ మెటబాలిక్ ట్రాఫిక్ ఈస్ వెరీ స్మూత్ వితౌట్ సింగిల్ రిపోర్టెడ్ మిస్టాప్ ఫర్ హెల్తీ కండిషన్స్. ఒక పర్సన్ హెల్తీగా ఉన్నాడు అంటే ఈ మెటబాలిక్ పాత్వేస్ కరెక్ట్ గా జరుగుతున్నాయి అని దాని అర్థం. ఆఫ్టర్ అనదర్ ఫ్యూచర్ ఆఫ్ దీస్ మెటబాలిక్ రియాక్షన్ ఈస్ దట్ ఏదర్ కెమికల్ రియాక్షన్ ఈస్ కెటలైజ్డ్ రియాక్షన్. సో కెటలిస్ట్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదంటే కెమికల్ రియాక్షన్స్ ని కెటలిస్ట్ గా, వెజల్ ని మోస్ట్లీ కెటలిస్ట్ గా వాడతాం. సో వెరీ సింపుల్, మన ఇంట్లోనే తీసుకుంటే అల్యూమినియం లో పెడితే చాలా ఫాస్ట్ గా హీట్ అయిపోతుంది, చాలా ఫాస్ట్ గా కుకింగ్ అయిపోతుంది. అలానే బ్లాక్ మెటల్ ఉంటుంది, హాకిన్స్ బ్లాక్ మెటల్ లో కుక్ చేస్తే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అంటారు. అంటే సో దట్ వెజల్ విల్ యాక్ట్ యాజ్ ఎ కెటలిస్ట్. కెటలిస్ట్ ఏం చేస్తుంది అంటే ఎయిదర్ రియాక్షన్ ని స్పీడప్ చేస్తుంది లేదా తగ్గించేస్తుంది. సో కాబట్టి మనం వెజల్స్ అనేవి ఈ వెజల్లో వద్దు, ఈ వెజల్లో పెట్టాలి అని చెప్తారు అన్నమాట. సో దేర్ ఇస్ నో అన్కెటలైజ్డ్ మెటబాలిక్ కన్వర్షన్ ఇన్ లివింగ్ టిష్యూ. క్యాటలిస్ట్ లేకుండా ఏ రియాక్షన్ జరగదు. సో యాక్చువల్లీ ఈవెన్ CO2 డిజాల్వ్డ్ ఇన్ వాటర్, కార్బన్ డైఆక్సైడ్ వాటర్ లో డిజాల్వ్ అయినా కానీ అది యాక్చువల్లీ ఫిజికల్ ప్రాసెస్ అనమాట, అది కూడా ఆఖరికి కెటలైజ్డ్ రియాక్షన్. ఇప్పుడు మన బాడీలో కార్బన్ డైఆక్సైడ్, 70% ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది? త్రూ బైకార్బోనేట్ అయాన్స్ ద్వారానే. ఆ బైకార్బోనేట్ అయాన్స్ ఎలా వస్తాయి? సో విత్ ద ఫార్మేషన్ ఆఫ్ H2CO3 ఫామ్ అవుతుంది, H2O CO2 మిక్స్ అయినప్పుడు. తర్వాత ఈ H2CO3 స్టేబుల్ గా ఉండదు, HCO3 - H+ గా స్ప్లిట్ అయిపోతుంది. అప్పుడు 70% బైకార్బోనేట్ గానే కన్వర్ట్ అవుతుంది. అంటే మన బాడీలో ఎప్పుడు బైకార్బోనేట్ అయాన్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. సో ఇది యాక్చువల్లీ ఫిజికల్ ప్రాసెస్ అనమాట. ఈ ఫిజికల్ ప్రాసెస్ కి కూడా స్పీడప్ చేయడానికి మనకి ఎంజైమ్స్ ఉన్నాయి. సో ఎంజైమ్స్ ని మనం ఏమంటామంటే బయో క్యాటలిస్ట్ అంటాం. అంటే మన బాడీలో ఉండే క్యాటలిస్ట్ వచ్చి ఎంజైమ్స్ అని అర్థం. సో ద క్యాటలిస్ట్ విచ్ హాస్టన్ ద రేట్, హాస్టన్ అంటే దాన్ని మారుస్తుంది రేట్, ఏదో స్పీడప్ చేస్తాయి లేదా స్లోప్ చేస్తాయి. అన్ని మోస్ట్ ఆఫ్ ద ఎంజైమ్స్ దేని ద్వారా తయారయ్యాయంటే ప్రోటీన్స్ ద్వారానే. సో దీస్ ప్రోటీన్స్ విత్ కెటలైటిక్ పవర్,
సో ప్రోటీన్స్ కానీ కెటలైటిక్ పవర్ ఉంటే, కెటలైటిక్ అంటే మెటబాలిక్ రేట్ ని పెంచడమో లేదా తగ్గించడమో చేస్తే. ఇప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ ఉంది, డైజెస్టివ్ సిస్టమ్ లో ప్రతిదీ ఎంజైమ్సే. సో మనకి ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, గ్యాస్ట్రిన్ ఇవన్నీ కూడా, పెప్సినోజన్ ఇవన్నీ, ఈ ఎంజైమ్స్ లేకపోతే మనకి డైజెషన్ అనేది చాలా ఎప్పటికో కొన్ని గంటల పాటు జరగద్ది. సో ఎంజైమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మెటబాలిక్ బేసిస్ ఫర్ లివింగ్. సో వాట్ ఈస్ మెటబాలిక్ బేసిస్ అంటే, ఓకే, సో మెటబాలిక్ బేసిస్ ఫర్ లైఫ్. సో మెటబాలిక్ బేసిస్ అంటే మనం ఆల్రెడీ చూసాం, మెటబాలిజం అంటే ప్రతి కెమికల్ రియాక్షన్ ని అన్నిటినీ కలిపితే మెటబాలిజం అంటాం. సో ఈ మెటబాలిజం వల్ల మనం లైఫ్ ఎలా డిపెండ్ అయ్యింది, సో ఎలాంటి రియాక్షన్స్ మన లైఫ్ ని కంట్రోల్ చేస్తాయి. సో మెటబాలిక్ పాత్వే మనం ఆల్రెడీ చూసాం, ఒక సైకిల్ లాగాను లేకపోతే ఒక లీనియర్ గాను, ఒక క్రిస్ క్రాస్ గాను ఇలా కంటిన్యూస్ గా రియాక్షన్స్ జరుగుతూనే ఉంటే దాన్ని మెటబాలిక్ పాత్వేస్ అంటారు. కెన్ లీడ్ టు మోర్ కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఫ్రమ్ ఎ సింపుల్ స్ట్రక్చర్ అంటే, సో ఈ మెటబాలిక్ పాత్వే ద్వారా ఒక పెద్ద స్ట్రక్చర్ ఫామ్ చేయొచ్చు చిన్న స్ట్రక్చర్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అస్టిక్ యాసిడ్ కొలెస్ట్రాల్ అయిపోతుంది. ఇప్పుడు మనం తినే గ్లూకోజ్, ఫ్యాట్స్ అన్ని స్టోర్ అవ్వాలంటే కొలెస్ట్రాల్ రూపంలోనే స్టోర్ అవుతుంది, కొలెస్ట్రాల్, గ్లైకోజన్. సో ఇలా ఒక అస్టిక్ యాసిడ్ ఇలా బిల్డ్ అయ్యి ఒక కొలెస్ట్రాల్ అయిపోతుంది. ఆర్ లేదా ఒక సింపుల్ స్ట్రక్చర్ కాంప్లెక్స్ స్ట్రక్చర్ అయిపోతుంది. అది ఎలా అంటే, గ్లూకోజ్ విల్ బికమ్ లాక్టిక్ యాసిడ్ ఇన్ అవర్ స్కెలిటల్ మజిల్స్. సో గ్లూకోజ్ వచ్చి, పెద్ద గ్లూకోజ్ వచ్చి ఒక చిన్న లాక్టిక్ యాసిడ్ గా మారిపోగలదు. సో ద ఫార్మర్ కేస్ వి కాల్ ఇట్ యాస్ బయోసింథటిక్ పాత్వే. పైన మనం చూసింది అస్టిక్ యాసిడ్ టు కొలెస్ట్రాల్ వచ్చి బయోసింథటిక్ పాత్వే. సో దాన్నే మనం యానబాలిక్ పాత్వే అని కూడా అంటాం. సో తర్వాత ఉండేది డీగ్రేడేషన్. సో దాన్నే మనం క్యాటబాలిక్ పాత్వే అని కూడా అంటాం అన్నమాట, అంటే స్ప్లిట్టింగ్ అన్నమాట. సో యానబాలిక్ పాత్వేస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కన్జ్యూమ్ ఎనర్జీ. యానబాలిక్ పాత్వే ఎనర్జీని తీసుకొని స్టోర్ చేసేస్తుంది. సో అసెంబ్లీ ఆఫ్ ద ప్రోటీన్ ఫ్రమ్ అమినో యాసిడ్స్ రిక్వైర్స్ ఎనర్జీ ఇన్పుట్. సో అమినో యాసిడ్స్ నుంచి ప్రోటీన్ ఫామ్ అవ్వాలంటే దానికి ఎనర్జీ కావాలి. సో ఎనర్జీని తీసుకొని స్టోర్ చేసేస్తుంది అది. సో ఆన్ ద అదర్ హ్యాండ్ అలాగనే క్యాటబాలిక్ పాత్వే అంటే ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు మన ఫుడ్ డైజెస్ట్ అవ్వడం అనేది క్యాటబాలిక్ కదా. సో మనకి స్ప్లిట్ అయ్యే కొద్దీ, చిన్న పెద్ద కాంప్లెక్స్ నుంచి చిన్న సింపుల్ సబ్స్టెన్స్ గా స్ప్లిట్ అయ్యే కొద్దీ మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ గ్లూకోజ్ ఇస్ డీగ్రేడెడ్ టు లాక్టిక్ యాసిడ్ ఇన్ అవర్ స్కెలిటల్ మజిల్స్. గ్లూకోజ్ మన స్కెలిటల్ మజిల్స్ లో లాక్టిక్ యాసిడ్ గా డీగ్రేడ్ అయినప్పుడు ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తూ ఉన్నాం, మనం పని చేయాలంటే మనకి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, గ్లూకోజ్ నుంచి వస్తుంది అని చెప్తాం. ఆ గ్లూకోజ్ నుంచి కూడా ఎలా వస్తుంది అంటే, ఆ గ్లూకోజ్ డైజెస్ట్ అయ్యి మనకి ఫైనల్ గా లాక్టిక్ యాసిడ్ ని రిలీజ్ చేస్తుంది. ఆ లాక్టిక్ యాసిడ్ ని రిలీజ్ చేసే ముందు తర్వాత మనకి ఎనర్జీ అనేది లిబరేట్ అవుతుంది. ఆ ఎనర్జీతోనే మనం పనిచేయగలుగుతాం. This metabolic pathway from glucose to lactic acid, which occurs in 10 metabolic steps. So, glucose నుంచి lactic acid convert అయ్యే లోపల మధ్యలో మనకి 10 స్టెప్స్ వస్తాయి. దాన్నే మనం గ్లైకోలైసిస్ అంటాం, అంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ గ్లూకోజ్ అని అర్థం. సో లివింగ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ లెర్న్ టు ట్రాప్ దిస్ ఎనర్జీ లిబరేట్లీ డ్యూరింగ్ డిగ్రేడేషన్. సో ఇలా స్ప్లిట్ అయ్యేటప్పుడు మనకి ఆ వచ్చే ఎనర్జీని మనం ట్రాప్ చేసి స్టోర్ చేసుకోవడం కూడా మనకి తెలుసు. అండ్ స్టోర్ ఇట్ ఇన్ ద ఫార్మ్స్ ఆఫ్ కెమికల్ బాండ్స్. ఆ కెమికల్ బాండ్స్ స్టోర్ చేసేస్తాం మనం. సో ఆస్మోటిక్ ఇంకా మెకానికల్ వర్క్ దట్ వీ పర్ఫామ్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ లేదా కరెన్సీ ఇన్ ద లివింగ్ సిస్టమ్ ఈస్ ద బాండ్ ఎనర్జీ. సో మనకి బాగా తెలిసింది ఏంటంటే, ఎనర్జీ ఎప్పుడు కూడా బాండ్ లోనే స్టోర్ అవుతుంది. ఆ బాండ్ స్ప్లిట్ అయితే ఎనర్జీ బయటకు వచ్చేస్తుంది, ఆ బాండ్ లోనే ఎనర్జీ ఉంటుంది. సో మన కరెన్సీ ఆఫ్ ఎనర్జీ ఏంటంటే ఇక్కడ ఏటీపీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. సో ఏటీపీ అనేది మన కరెన్సీ ఆఫ్ ఎనర్జీ అన్నమాట. ఇప్పుడు మనం ఎలాగా మన డబ్బులు ఏంటి అంటే రూపీస్ అని చెప్తాం, అలాగనే మన బాడీలో కరెన్సీ ఆఫ్ ఎనర్జీ ఏదైనా సరే ఎనర్జీ రూపంలో ఎనర్జీ ఎలా స్ప్లిట్ బయటకు వస్తుంది అంటే దాని అర్థం ఏటీపీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఓకే, యాక్చువల్గా
అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనేది ఆర్ఎన్ఏ అన్నమాట, డిఎన్ఏ కాదు. సో ఇందులో ఉండే షుగర్ అడినోసిన్ కదా, అంటే రైబోస్ షుగర్. సో యాక్చువల్లీ డిఎన్ఏలో ఏముంటుంది, డిఆక్సీ రైబోస్ షుగర్. ఫర్ ఎగ్జాంపుల్ డిఆక్సీ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అని ఇచ్చాడు అనుకో, అది అప్పుడు డిఎన్ఏ అవుతుంది. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అని ఇచ్చాడు కాబట్టి అది ఆర్ఎన్ఏ అయింది. అంటే దీంట్లో ఉండే షుగర్ ప్రకారం ఇది డిఎన్ఏనా ఆర్ఎన్ఏనా అని కనుక్కోవచ్చు. హలో జ్యోతి, ఇది అర్థమైందా ఈ కాన్సెప్ట్? అంటే ఏంటంటే మనం ఆల్రెడీ చూసాం డిఎన్ఏ ఫుల్ ఫామ్ ఏంటి, డిఆక్సీ రైబో షుగర్. సో డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్, ఆర్ఎన్ఏ అంటే రైబో న్యూక్లిక్ యాసిడ్ అనమాట. అంటే డిఎన్ఏలో ఉండే షుగర్ లో డిఆక్సీ ఆక్సిజన్ ఉండదు, ఆర్ఎన్ఏలో అలా ఏం లేదు ఆక్సిజన్ ఉంటుంది. కానీ అక్కడ మనం దీన్ని ఏమని పిలుస్తామంటే ఈ న్యూక్లియోసైడ్ ని అడినోసిన్ అంటాం ఆర్ఎన్ఏలో అయితే, అదే డిఎన్ఏలో అయితే డిఆక్సీ అడినోసిన్ అని పిలవాలి. సో అదే మనకి న్యూక్లియోటైడ్ కి వచ్చేసరికి అడినైలిక్ యాసిడ్ అంటాం కదా. సో అది ఆర్ఎన్ఏలో అయితే అంటాం, కానీ డిఎన్ఏలో అయితే డిఆక్సీ అడినైలిక్ యాసిడ్ అని పిలవాలి, ఎందుకంటే డిఎన్ఏ కాబట్టి. సో ఇక్కడ వచ్చి నీకు ఇక్కడే క్లూ ఉంది, ఇక్కడ వచ్చి ఒక నైట్రోజన్ బేస్ ఉంది, అడినైల్ అనే నైట్రోజన్ బేస్ ఉంది, ప్లస్ షుగర్ ఉంది. సో సిన్ అడినోసిన్ అంటే షుగర్ ఉంది, ప్లస్ ఫాస్ఫేట్ గ్రూప్ ఉంది. సో మూడు ఉంటే దాన్ని ఏమంటాం మనం, న్యూక్లియోటైడ్ అంటాం. సో దిస్ ఈస్ ద న్యూక్లియోటైడ్. సో ఈ న్యూక్లియోటైడ్ ఏ ఫార్మ్ ఆఫ్ న్యూక్లియోటైడ్ అంటే ఆర్ఎన్ఏ అని. సో చాలా చాలా సార్లు అడిగిన క్వశ్చన్ ఇది. సో హౌ డు లివింగ్ ఆర్గానిజమ్స్ డిరైవ్ దేర్ ఎనర్జీ? సో వాట్ స్ట్రాటజీస్ హావ్ దే ఎవాల్వ్? హౌ దే స్టోర్ దిస్ ఎనర్జీ ఇన్ వాట్ ఫార్మ్? సో ఇలా కొన్ని క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి మనకి. హౌ డు దే కన్వర్ట్ ఎనర్జీ ఇన్ టు వర్క్? సో యూ విల్ బి స్టడీ. సో దీని గురించి సపరేట్ సైన్సే ఉంది, దాన్ని బయో ఎనర్జెటిక్స్ అంటారు అనమాట. అంటే మనం ఎనర్జీని ఎలా వాడతాం, ఎలా లిబరేట్ చేస్తాం, ఆ ఎనర్జీని ఎలా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు మన బాడీలో ఎలక్ట్రికల్ ఎనర్జీ కూడా ఉంది, సో మనం మెకానికల్ ఎనర్జీని అలా ఎలా కన్వర్ట్ చేస్తాం, లేదా మన మన మనలో ఉండే ఎనర్జీ ఎలా మెకానికల్ ఎనర్జీకి కన్వర్ట్ అవుతుంది, ఇలా రకరకాల ఫార్మ్స్ అనమాట. తర్వాత లివింగ్ స్టేట్. ఒక దాన్ని లివింగ్ అని ఎలా చెప్తామని అదే కాన్సెప్ట్ ఇక్కడ. సో ఎట్ దిస్ లెవెల్ యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ టెన్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కెమికల్ కాంపౌండ్స్ లివింగ్ ఆర్గానిజమ్స్ లో ఉంటాయి. అదర్వైజ్ ఆ కెమికల్ కాంపౌండ్స్ నే మనం ఏమంటాం, ఆ ఆర్గానిక్ కాంపౌండ్స్ నే మనం మెటబాలైట్స్ అంటాం. ఎందుకంటే విచ్ అండర్గో మెటబాలిజం. సో ఏదైతే మెటబాలిజం లోకి వెళ్తుందో కాబట్టి వాటిని మెటబాలైట్స్ అంటారు. మెటా అంటే చేంజ్ అనమాట, మెటా అంటేనే అర్థం. సో అవి కంటిన్యూస్ గా చేంజ్ అవుతూనే ఉంటాయి వాటి ఫార్మ్స్, అవి ఫిక్స్డ్ గా ఉండవు. సో ఆర్ మెటబాలైట్స్ లేదా వాటిని బయోమాలిక్యూల్స్ అని కూడా అంటారు. ఆర్ ప్రెసెంట్ ఎట్ కాన్సన్ట్రేషన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దెమ్. ఒక్కొక్కటి ఒక్కొక్క కాన్సన్ట్రేషన్ లో ఉంటుంది. సో ద బ్లడ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ఎ నార్మల్ హెల్తీ ఇండివిజువల్ ఇస్ 4.5 to 5 mm. సో మిల్లీమీటర్ ఉండాలి ఒక బ్లడ్ గ్లూకోజ్ లో బ్లడ్ లో గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉండాలి అంటే 4.5 to 5 mm ఉంటుంది. సో వైల్ ద హార్మోన్స్ విడ్ బి నానోగ్రామ్స్, హార్మోన్స్ అయితే చాలా చాలా తక్కువ, సో ఎంఎల్ ఉంటుంది. సో హార్మోన్స్ తో పోల్చుకుంటే మనకి గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఎంజైమ్స్ కూడా చాలా నానోగ్రామ్స్ లోనే దొరుకుతాయి. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే బయోలాజికల్ సిస్టమ్స్ లో ఇస్ దట్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఎగ్జిస్ట్ ఇన్ ఎ స్టడీ స్టేట్ క్యారెక్టరైజ్డ్ బై కాన్సన్ట్రేషన్. ప్రతిదీ కూడా ఇంతే ఉండాలి అని ఉంటుంది అనమాట. బ్లడ్ లో గ్లూకోజ్ ఇంత ఉంటేనే మనం నార్మల్ అంటాం, అది తగ్గినా పెరిగినా అబ్నార్మల్ అనే పిలుస్తారు. హార్మోన్స్ కూడా పెరిగితే హైపర్ థైరాయిడిజం అంటాం, తగ్గితే హైపోథైరాయిడిజం అంటాం, లేదా హైపోఎండోక్రైనాలజీ లేదా హైపర్ ఎండోక్రైనాలజీ. సో రెండు అంటే పెరగకూడదు తగ్గకూడదు, అవి ఎప్పుడు కూడా ఒక స్టేబుల్ గా ఉండాలి. సో దీస్ బయోమాలిక్యూల్స్ ఇన్ ఎ మెటబాలిక్ ఫ్లక్స్ కొన్నిసార్లు పెరగడమో తగ్గడమో జరుగుతుంది. ఎనీ కెమికల్ ఆర్ ఫిజికల్ ప్రాసెస్ మూవ్ స్పాంటేనియస్లీ టు ఈక్విలిబ్రియం. అలా సడన్ చేంజ్ జరిగినప్పుడు మన బాడీలో ఏదన్నా కెమికల్ రియాక్షన్ ఫిజికల్ ప్రాసెస్ జరిగి మళ్ళీ నార్మల్ కి తీసుకొచ్చేస్తుంది అనమాట. సో ద స్టడీ స్టేట్ ఈజ్ ఎ నాన్ ఈక్విలిబ్రియం స్టేట్. ఎప్పుడు కూడా మనకి నాన్ ఈక్విలిబ్రియం స్టేట్ అనేది మెయింటైన్ అవుతూనే ఉంటుంది బాడీలో, మళ్ళీ దాన్ని అలాగే స్టడీ స్టేట్ కి తీసుకొచ్చేసేయాలి. సో వన్ షుడ్ రిమెంబర్ ఫ్రమ్ ద ఫిజికల్ ఫిజిక్స్ దట్ సిస్టమ్ అట్ ఈక్విలిబ్రియం కెనాట్ పర్ఫార్మ్ వర్క్. ఎప్పుడు కూడా సిస్టమ్ అనేది ఈక్విలిబ్రియంలో ఉంటే వర్క్ అనేది జరగదు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ అనేది అలానే స్టాటిక్ గా ఉంది అక్కడే, అంటే అది ఈక్విలిబ్రియం స్టేట్ లో ఉంది. ఆ ఈక్విలిబ్రియం స్టేట్ లో అంటే ముందుకు కదలదు వెనక్కి కదలదు, అది అలానే ఉండిపోద్ది అంతే. సేమ్ అలానే మన బాడీ కూడా, మన బాడీలో కూడా ఎప్పుడైనా సరే అన్ని కరెక్ట్ లెవెల్లో ఉన్నాయి అంటే ఎప్పుడు మన బాడీలో వర్క్ జరగదు. ఇప్పుడు గ్లూకోజ్ అంతే ఉంటే మనకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? గ్లూకోజ్ తగ్గాలి, మళ్ళీ గ్లూకోజ్ నార్మల్ కి రావాలి. సో గ్లూకోజ్ పెరగాలి, మళ్ళీ గ్లూకోజ్ నార్మల్ కి రావాలి. సో ఎప్పుడు నాన్ ఈక్విలిబ్రియం స్టేట్ ఉంటేనే మనకి పని జరగద్ది. నాన్ ఈక్విలిబ్రియం లేకపోతే అసలు పని అనేది జరగదు మనకి. సో తర్వాత as the living organisms work continuously, they cannot afford to reach equilibrium. So continuously work chestu untaru kabatti, so equilibrium anedi raavadam chaala kashtam, endukante either ekkuva avutundi takkuva avutune untadi. Eppudu aa equilibrium state ki reach avadaniki try chestune undadanone manaku energy vastundi. So hence the living state is non equilibrium, ledha danne manam steady state anu kuda antamu. Appude work anede jaragutundi. So living process is a constant effect of preventing falling into the equilibrium. Manam aa equilibrium lo paddam ante matram pan jaragadu. So equilibrium kosam try chestam ante. So this is achieved by energy input. So energy anedi continuous ga istune undali. Metabolism provides a mechanism for the production of energy. Hence the living state and the metabolism is synonyms. Manam living state ananna cheppochu, metabolism aina cheppochu. Ippudu manam okati లివింగ్ లో ఉందా లేదా అంటే చాలా క్యారెక్టరిస్టిక్ చూసాం, ఒకటి గ్రోత్ చూసాం, కానీ నాన్ లివింగ్ లో కూడా గ్రోత్ కనిపిస్తుంది. అలానే మూవింగ్ చూసాం, కొన్ని నాన్ లివింగ్ థింగ్స్ కూడా మూవ్ అవుతాయి. సో ఇవన్నీ డెఫినైట్ గా క్యారెక్టర్స్ ఆఫ్ లివింగ్ లో ఇవి ఒక క్యారెక్టర్సే, కానీ ఇవన్నీ కూడా డిఫినైట్ క్యారెక్టర్స్ ఆఫ్ లివింగ్ అని చెప్పలేకపోతున్నాం. ఎందుకు అంటే మెటబాలిజం లేకపోవడం వల్ల. సో మనకి ఏదైనా సరే ఏదైనా లివింగ్ థింగ్ లో లివింగ్ అని చెప్పాలి అంటే దాంట్లో మెటబాలిజం అనేది ఖచ్చితంగా ఉండాలి. రీప్రొడక్షన్, మెటబాలిజం, ఈ రెండు జరిగితేనే అది లివింగ్ అన్నమాట. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ లివింగ్. ఇది నాన్ లివింగ్ లో జరిగే ఛాన్సే లేదు. ఇంకా గ్రోత్ జరగద్ది, మూవింగ్ జరగద్ది. సో నెక్స్ట్ వచ్చి ఎంజైమ్స్. సో ఎంజైమ్స్, ఎంజైమ్స్ మనం ఇందాకే చూసాం. ఎంజైమ్స్ అంటే ఏంటి? బయో క్యాటలిస్ట్. సో ఆల్మోస్ట్ ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్. అన్ని ఎంజైమ్స్ కూడా ప్రోటీన్సే. సో దేర్ ఆర్ ఆల్మోస్ట్ అన్నారు 99% మిగతా 1% నాన్ ఎంజైమాటిక్ నాన్ ప్రోటీనియస్ కూడా ఉంది అని అర్థం. అందుకే వాడు ఆల్మోస్ట్ అని ఇచ్చాడు. అది మనం ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి లైన్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. ఆల్మోస్ట్ ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్, దేర్ ఆర్ ఎక్సెప్షన్స్. There are some nucleic acids that behave like enzymes. కొన్ని న్యూక్లిక్ యాసిడ్స్ ఉన్నాయి, అవి యాక్చువల్లీ ప్రోటీన్స్ కాదు కానీ ఎంజైమ్స్ లానే బిహేవ్ చేస్తుంది. వాటికి ఎగ్జాంపులే రైబోజైమ్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో రైబోజైమ్ ప్రోటీనీషియస్ ఆ నాన్ ప్రోటీనీషియస్ అని అడుగుతారు. నాన్ ప్రోటీనీషియస్ రైబోజైమ్. వన్ కెన్ డిపెక్ట్ ఎన్ ఎంజైమ్ బై ఎ లైన్ డయాగ్రామ్. ఈజీగా చెప్పేయచ్చు ఎంజైమ్ అంటే ఏంటి అని. సో ఎంజైమ్ లైక్ ఎనీ ప్రోటీన్ హ్యాస్ ద ప్రైమరీ స్ట్రక్చర్. ఇప్పుడు ఎంజైమ్ కూడా ఇప్పుడు ప్రోటీన్ కి ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ, క్వార్టర్నరీ స్ట్రక్చర్ ఉంటుంది. సో ప్రతి ఎంజైమ్ కి కూడా ప్రైమరీ స్ట్రక్చర్ అనేది మస్ట్. అంటే అమినో యాసిడ్ సీక్వెన్సింగ్ చెప్పడం. సో ఫస్ట్ అమినో యాసిడ్ ఇది, సెకండ్ అమినో యాసిడ్ ఇది, థర్డ్ అమినో యాసిడ్ ఇది, ఈ అమినో యాసిడ్ కి ఈ అమినో యాసిడ్ కి మధ్య పెప్టైడ్ బాండ్ ఉంది, మళ్ళీ ఇలా పెప్టైడ్ బాండ్స్ అనేవి అంటే కార్బో ఒక్క అమినో యాసిడ్ లో ఉండే కార్బాక్సైల్ గ్రూప్ ఇంకో అమినో యాసిడ్ లో ఉండే అమైన్ గ్రూప్ రెండు బాండ్ అయ్యాయని. An enzyme like any protein has the secondary and tertiary structure. ee structures kuda unnai, secondary tertiary kuda. When you look at the tertiary structure, you will notice that the backbone of protein chain folds upon itself. So protein anedi danikade folding ayipoyi untundi, leda criss cross ayi untundi. Hence many cervixes or pockets may be made. Dantlone chaala gadulu ala erpaatu chesesukuntundi. So one such pocket మనం యాక్టివ్ సైట్ అంటాం. ఎంజైమ్ మొత్తం వస్తున్నా ఒక్క సెకండ్. ఓకే, సో దాన్ని మనం యాక్టివ్ సైట్ అంటాం అనమాట. అంటే ఎక్కడైతే మనకి రియాక్షన్ జరగద్దో ఎంజైమ్ మొత్తంలో ప్రతి భాగంలో రియాక్షన్ జరగదు. వెరీ సింపుల్. ఇప్పుడు మన బౌల్ ఉంది, మన బౌల్ మనం ఎక్కడ పడితే అక్కడ దాన్ని పెట్టి, ఇప్పుడు ఫ్రైంగ్ ప్యాన్ ఉంది, ఫ్రైంగ్ ప్యాన్ తిరగతిప్పించి అయితే దోశ వేయం కదా. దానికంటే ఒక యాక్టివ్ సైట్ ఉంటుంది, అక్కడే మనం దోశ వేస్తే వర్క్ అవుతుంది.
సేమ్ అలానే ఎంజైమ్ లో ప్రతి చోట వర్క్ అవ్వదు, కొన్ని పాకెట్స్ ఉంటాయి దానికి. పాకెట్ ఉంటే ఒక చిన్న హోల్ లాగా ఉంటుంది అనుకో, అక్కడ మాత్రమే వర్క్ అవుతుంది. సో దాన్నే మనం యాక్టివ్ సైట్ అంటాం. సో అసలు యాక్టివ్ సైట్ అంటే ఏంటంటే, ఎంజైమ్ ఈజ్ ఏ సర్విక్స్ ఆర్ ఎ పాకెట్ ఇన్ టు విచ్ ద సబ్స్ట్రేట్ ఫిట్స్. ఎక్కడైతే ఆ సబ్స్ట్రేట్ లోపలికి వెళ్తుందో దాన్నే మనం యాక్టివ్ సైట్ అంటాం. ఇప్పుడు సబ్స్ట్రేట్ అంటే దేన్నైతే అది కన్వర్ట్ చేయాలో ఎంజైమ్, దాన్ని మనం సబ్స్ట్రేట్ అంటాం. సో దస్ ఎంజైమ్స్ త్రో దేర్ యాక్టివ్ సైట్స్ కెటలైజిక్ రియాక్షన్స్ ఆర్ ఎట్ హై రేట్. సో ఎంజైమ్స్ కానీ వాటి యాక్టివ్ సైట్ లో సబ్స్ట్రేట్ ఉంటే కెటలైటిక్ రియాక్షన్స్ హై రేట్ లో ఉంటుంది. సో ఎంజైమ్ కెటలిస్ట్ డిఫర్ ఫ్రమ్ ఇనార్గానిక్ కెటలిస్ట్. ఆర్గానిక్ కెటలిస్ట్ ఒకలా వర్క్ చేస్తాయి, ఇనార్గానిక్ కెటలిస్ట్ ఇంకోలా వర్క్ చేస్తాయి. బట్ వన్ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, ఇనార్గానిక్ కెటలిస్ట్ వర్క్ ఎఫెక్టివ్లీ అట్ హయ్యర్ టెంపరేచర్స్, హయ్యర్ ప్రెషర్స్. ఇప్పుడు మన వెజలే ఉంది, టెంపరేచర్ పెరిగితే రియాక్షన్ అనేది చాలా ఫాస్ట్ అయిపోతుంది. కానీ ఎంజైమ్తో అలా కాదు. కానీ ఎంజైమ్ ఏమవుతుందంటే, అంత టెంపరేచర్ పెడితే చచ్చిపోద్ది, సారీ డ్యామేజ్ అయిపోద్ది. ఎంజైమ్ అంటే ప్రోటీన్ కదా, ప్రోటీన్ ఎక్కువ కాలిస్తే ఏమవుతుంది, వెరీ సింపుల్. ఒక ఎగ్ ఉంది, ఎగ్ ని బాయిల్ చేస్తే ఒకలా ఉంటుంది. అదే మనం ఆమ్లెట్ వేసామనుకో, మొత్తం ప్రోటీన్ స్ట్రక్చరే డీనేచర్ అయిపోతుంది. సో అందుకే ఎప్పుడు ఎగ్ కూడా బాయిల్ చేసుకునే తినమంటారు, ఎగ్ లో ఉండే ప్రోటీన్స్ చెడిపోవు అని. అదే ఆమ్లెట్ వేసుకొని తింటే అందులో ప్రోటీన్ స్ట్రక్చర్ పోతుంది, సో మనకి నో యూస్, తిన్నందువల్ల పెద్ద యూజ్ ఉండదు. సో హవెవర్ ఎంజైమ్స్ విల్ గెట్ డ్యామేజ్ అట్ హయ్యర్ టెంపరేచర్, హయ్యర్ టెంపరేచర్ సే అబౌవ్ 40 degrees Celsius. హవెవర్ ఎంజైమ్స్ ఆర్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ఆర్గానిజమ్స్. సో ఆర్గానిజమ్స్ నుంచి కూడా మన ఎంజైమ్స్ తీసి, హూ నార్మల్లీ లివ్ అండర్ ఎక్స్ట్రీమ్లీ హై టెంపరేచర్స్. సో ఆ ఎంజైమ్స్ కూడా, అసలు ఒక ఎంజైమ్ బయటికి తీసి మనం చూడాలి అంటే, హై టెంపరేచర్స్ లో లివ్ బతికే ఆర్గానిజమ్స్ లో నుంచే మనం ఎంజైమ్స్ తీస్తామన్నమాట. అప్పుడైతేనే అవి బయటికి తీసినా కానీ ఆ ఎంజైమ్ అలానే ఉండగలదు. ఫర్ ఎగ్జాంపుల్, హాట్ వెంట్స్ లో, సల్ఫర్ స్ప్రింగ్స్ లో బతికే మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో ఆర్ స్టేబుల్ అండ్ రిటైన్ దర్ కెటలిటిక్ పవర్. సో అవన్నీ బయటకు తీసినప్పుడు ఈవెన్ కొంత హై టెంపరేచర్స్ లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ 80 degrees to 90 degrees లో కూడా వాటి కెటలైటిక్ పవర్ అలానే ఉంటుంది. కెటలైటిక్ పవర్ అంటే రియాక్షన్ ని ఏదో పెంచడమో లేదా తగ్గించడమో. సో థర్మల్ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎంజైమ్స్ కి. సో ఐసోలేటెడ్ ఎంజైమ్స్ కి కానీ థర్మల్ స్టెబిలిటీ ఉంది అంటే అది థర్మోఫిలిక్, థర్మోఫిలిక్ ఆర్గానిజమ్స్ లో మాత్రమే అలా తీసుకురాగలం. ఓకే, సో థర్మోఫిలిక్ అంటే టెంపరేచర్ ని చాలా ఇష్టంగా, ఎక్కువ టెంపరేచర్స్ లో బతికే వాటిని లేదా -డిగ్రీస్ లో బతికే వాటిని కూడా థర్మోఫిలిక్ అని అంటాం. ఇప్పుడు కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి -డిగ్రీస్ లో దొరుకుతాయి, కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి అవి వచ్చి చాలా థర్మోఫైల్స్ అంటారు దాన్ని. మనం బ్యాక్టీరియాలో చూసుకుంటాం, థర్మోఫైలిక్ బ్యాక్టీరియా, హాలోఫైలిక్ బ్యాక్టీరియా. హాలోఫైలిక్ అంటే మనకి హై సాల్ట్స్ లో దొరుకుతాయి, అంటే మనకి సీ వాటర్ లో దొరుకుతాయి. సో ఇలాగనమాట. సో ఒక ఒక ఎంజైమ్ ని, బయో క్యాటలిస్ట్ ని బయటికి తీయాలి అంటే ఇలాంటి వాటిలో నుంచి, ఇప్పుడు మనలో నుంచి బయో క్యాటలిస్ట్ ని బయటికి తీస్తే అంత ఈజీగా సర్వైవ్ అవుతుంది అది. హై టెంపరేచర్స్ కి ఎప్పుడో ఇదైపోతుంది, డీనేచర్ అయిపోతుంది. సో ఇఫ్ యూ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్ లో కూడా చాలా ఎంజైమ్స్ ఉంటాయి. ఎగ్ బ్రేక్ చేసామనుకో విత్ కొంచెంసేపట్లోనే పాడైపోతుంది డ్యూ టు టెంపరేచర్ ఫ్లక్చువేషన్స్ కానీ ప్రెషర్ ఫ్లక్చువేషన్స్ కానీ ఇలా జరుగుతాయి. ఓకే, సో